నాకు ముందే దాడికి సిద్ధంగా ఉంటారే. హరిరామజోగయ్య ఇంత ఆక్షేపిస్తుంటే కూడా ఏమయ్యా పెద్ద పెద్దయ్యా, అప్పుడు నువ్వేం చేసావు అని ఎవరు అడగట్లేదే. అంటే ఇదంతా ఒక ఇదొక గేమ్, ఇదొక గేమ్. ఇది పవన్ కళ్యాణ్ కూడా దీన్ని కొంతవరకు ఆమోదిస్తుండొచ్చు. ఓకే, మా వాళ్ళు అడుగుతున్నారు నేను ఏం చేయాలి అని చెప్తాను. సార్, మరొక విషయం, పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై భిన్న కథనాలు, ఎందుకంటే ఉమ్మడి సభలే పెడదాము అని చెప్పి యోచిస్తున్నారట. ఈ సింగిల్గా కాకుండా ఈయన తీసుకున్న నియోజకవర్గాల్లో ఈయన ఒంటరిగా ప్రచారం చేయకుండా ఇద్దరూ కలిసి వెళ్ళి అంత సమయం ఉంటుందా, ఆ రకంగా వర్కౌట్ అవుతుందా? అదే, సమయం ఉండదనే ఒకరు బాట వెళ్ళి ఒకరిటి వెళ్ళి అని వాళ్ళు ఆలోచిస్తున్నట్టు. ఇంకో సమస్య కూడా ఉంది, ఎవరు ఎక్కువ మందిని డ్రా చేస్తున్నారు, ఎవరి సభలకు స్పందన వస్తుంది, ఎవరి వల్ల ఎవరు గెలిచారు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఆబ్వియస్గా సుస్పష్టంగా పవన్ కళ్యాణ్ సభలకు అవి జాతరలాగా జరుగుతాయి, వాడికి జనం ఎక్కువగా వస్తారు. ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం మరీ కొంచెం దూకుడుగా మాట్లాడితే మీలాంటి మీడియా మిత్రులందరూ బ్రహ్మాండంగా హైలైట్ చేస్తారు. సో పవన్ కనుక వారాహి మీద విడిగా వదిలితే చంద్ర వ్యూహం కాస్త చంద్రగ్రహణం అయ్యే ఒక అవకాశం ఉంది. అలా అని వదిలిపెట్టరని అస్సలు చేయరని నేను అనుకోను, కానీ మిక్స్డ్గా వెళ్లాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ తమ పక్కన కూర్చోబెట్టుకొని ఆ విధంగా ఇప్పుడు మల్టీస్టారర్ లాగా తీస్తే అప్పుడు ఇప్పుడు ఉదాహరణకు వాల్తేరు వీరయ్యలో రవితేజ ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకో సినిమాలో ఇంకో ఆయన ఉంటాడు. మెగాస్టార్ మెగాస్టారే కానీ అడిషన్. సో అట్లాగే ఇక్కడ చంద్రబాబు కూడా అటువంటిది ఏదో చేయాల్సిన ఒక పరిస్థితి ఒకటి ఉత్పన్నం కావచ్చు. కనీసం మిశ్రమంగా చేయొచ్చు. పవన్ అంతకు పవన్ వెళ్ళిపోయి, చంద్రబాబు అంతకు చంద్రబాబు వెళ్ళిపోతే సోషల్ మెసేజ్ కూడా ఒక రకంగా వెళుతుంది. పవన్ ఒక్కడే ఉన్నప్పుడు ఆయన సభల్లో వచ్చే ఒత్తిడి, స్పందన, డిమాండ్లు. ఇప్పుడు సీఎం అని అరిచారు అనుకోండి, పదే పదే ప్రతి సభలో ఒక వారాహి మీద మీరు పిఠాపురంలోనో లేదా భీమవరంలోనో చూసినట్టుగా ఓ జన సందోహం వచ్చేసి సీఎం అని అరుస్తుంటే ఎప్పుడో అరవడం వేరు, ఎన్నికల బరిలో ఉన్నప్పుడు సీఎం అని అరవడం వేరు. గ్యారంటీగా పవన్ అభిమానులు అక్కడికి బండ్ల గణేషే ఊరుకుంటాడు కదా, ఈశ్వర పవనేశ్వర అంటాడు పరమేశ్వర అనే బదులు. సో ఆ గ్లామర్ వేరు, ఆ గ్లామర్ వేరు. సో ఇక్కడ చంద్రబాబుదేమో గ్లామరు, పొలిటికల్ గ్లామరు, పవన్ కళ్యాణ్ దేమో గ్లామరు. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోక తప్పదు. అయితే వారాహి మీద అస్సలు వెళ్ళనివ్వరు అంటే పవన్ కళ్యాణ్ తన సొంత మూలాల్లోకి వెళ్ళడానికి, తనను అభిమానించే వాళ్ళని కలుసుకోవడానికి బ్రాడ్గా వెళ్ళాలి. ఎందుకంటే బహిరంగ సభల్లో కలవలేరు కాబట్టి పెద్ద వేదిక ఇదంతా. ఆయన కొంచెం రెండింటికి ఒక మిక్స్డ్ మోడల్ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. తప్పదు కూడా మిక్స్డ్ మోడల్. ఓకే, గోదావరి జిల్లాలో ఆల్రెడీ ఒక రౌండ్ వేసేసాడు కాబట్టి అది కూడా చేయొచ్చు. లేకపోతే ఆయన ఒక వీడియో ఒక రెండు మూడు వీడియోలు చేసి వాళ్ళకి అప్పీల్ చేయొచ్చు. అవన్నీ వాళ్ళ ఫైనలైజేషన్ ఎప్పుడవుతుంది, సమయం ఎంత ఉంటుంది, దాని మీద అసలు పడుతుంది. ఇప్పుడు జగన్ కూడా తగ్గించుకొని ఒక చోటికి చేరుస్తున్నారు కదా సభలు. సో మనం కొత్త తరహా చూడొచ్చు ఇప్పుడు, ఎందుకంటే మీడియా ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది ముఖ్యతో పాటు. అవును, ఒక్కొక్క ఎన్టీఆర్ చైతన్య రథం నుంచి ఇప్పటి వాళ్ళు చూస్తే ఈయన 40 ఏళ్లలో తేడా వస్తుంది ఒక్కొక్కసారికి, అది ఉంటుంది ఇప్పుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి 23 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాలు జనసేనకి టికెట్లు వచ్చినాయి అన్నది, 3 పార్లమెంట్ స్థానాలు అని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం, ఆ 23 అన్నది ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుతున్నారంటారా? అవన్నీ కూడా ఉంటాయి, ఇట్లా కొన్ని నిజమైన నియోజకవర్గాలు కూడా ప్రకటించారు. దాదాపు ఒకటే జాబితా నడుస్తుంది, కొంతవరకు ఇవి ఆమోదం అయి ఉండొచ్చు, కానీ కనీసం 28, 29 అని మన అక్కడ రావాలి. మరి ఇవి నిజానికి కేటాయించినా కదా, తర్వాత మళ్ళీ స్ట్రగుల్ చేయాల్సింది వీళ్ళే కదా. ఇది నిజమే అయింటుంది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత. ఇంకోటి టీడీపీ ఎత్తుగడల్లో ఒకటి సెలెక్టివ్ లీక్స్ అధికారి